సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినిను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండెని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండినీడలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను కూడబావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుకలదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిర్యాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.